హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3 లేదా 4 గుడ్లని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గుడ్లను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన చిన్న సైజు టమాటా 1 యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మరొక్కసారి బాగా బీట్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని 2 వైపులా బ్రెడ్ని బాగా డిప్ చేసుకోవాలి. ఇలాగే 2 బ్రెడ్ ముక్కల్ని 2 సైడ్లు చక్కగా డిప్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు సైడ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి 2 వైపులా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసుకొని 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని 1 సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గాను ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకొని ఇచ్చారంటే చాలా హెల్దీ. దీన్ని కెచప్తో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.